డైరెక్ట్గా అటాక్ చేసి విమర్శలు చేయడం మొదలుపెట్టిన సందర్భాలు ఉన్నాయి మిమ్మల్ని బాగా ఈ ఈ రకంగా విమర్శలు చేయడానికి కారణమైన అంశాలు ఏంటని మీరు అనుకుంటున్నారు జగన్ గారు ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద ఫస్ట్ నేను ఓపెన్గా నా అభిప్రాయం చెప్పింది ఆ తిరుపతి భూములు అమ్మకం విషయంలో ఒక వెంకటేశ్వర భక్తుడిగా నేను మాట్లాడా తిరుపతి భూములు లేదో పప్పు బేలాగా అమ్మేయాలని చెప్పి ప్లాన్ చేస్తే ఏదో టెండర్లు పిలిచి బయట ఉన్న భూములు అవి మేము మేనేజ్ చేయలేమని ఇది ఏదో హాఫ్ రేట్కి క్వార్టర్ రేట్కి అమ్మేద్దామని చూస్తే అది తప్పది అని చెప్పి ఆ జివో ఏదో జివో సబ్ త్రిబుల్ ఎయిటీ ఏదో ఆ జివోని విత్ర చేసుకున్నారు ఆ తర్వాత సిగరేట్లు ఐదు వేలు నుంచి ఏడు వేలు ఉండే లారి మరీ నలభై వేలు అయిపోతే ఇది కరెక్ట్ కాదు మొత్తం ఇండస్ట్రీ అంత కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంత దెబ్బతింది కాసులు కోసం ఇలా గిసిన సెక్యూర్సిటీ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసేయడం మంచిది కాదు అసోసియేటెడ్ సెక్టర్ అంతా దెబ్బతిందని చెప్పి మాట్లాడటం జరిగింది అలా రెండు మూడు సూచనలే చేసింది చేసినప్పుడు నన్ను ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదు అని చెప్పి నాకు నోటీస్ ఇచ్చాడు మా పార్టీ తరఫున విజయసాయి రెడ్డి గారు నోటీస్ ఇచ్చాడు అది లెటర్ హెడ్ చూస్తే వైఎస్ఆర్ అని ఉంది అంతే నా బీఫామ్ చెక్ చేసుకున్నా అందులో యువజన స్వామికి రైతు కాంగ్రెస్ పార్టీ అని ఉంది అసలు నువ్వు రా నాకు నోటీస్ ఇవ్వటానికి అసలు ఈ లెటర్ హెడ్గా నా పార్టీకి సంబంధం లేదు అని చెప్పి చెప్పారు చేసుకునే మీరు ఎదురు దాడికి సిద్ధమయ్యారు లేదు అసలు అలా లెవెల్కి వస్తారు నన్ను డిస్క్వాలిఫై చేయించి ప్రయత్నం చేస్తారు అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి మీరు ఏమన్నా వాళ్ళు పడతారని అనుకున్నారా అన్నా పడతారని కాదు నేను ఏమన్నా చెప్తే మారుతారని అనుకున్నా అక్కడ మారుతున్నా మానేసి నా మీద రివర్స్ ఎక్కాడు నేను రివర్స్ ఎక్కాడు అంతే దానివల్ల ఆయన మీద నియంత అని చెప్పి మీరు పదే పదే విమర్శలు చేస్తున్నారా అవును అతను నేను నియంత అన్నాడు నేను నువ్వే అంతా అంతే అంటే ఈ విషయంలో జగన్ గారి చివరి వరకు ఎక్కడ తాను తగ్గానని చెప్పి మీరు అనుకున్నారు ఆయన మార్చాలని ఆ ప్రయత్నం ఫలిచ్చింది అనుకుంటున్నారా అతడు ఒక రాయి ఈ ప్రయత్నం సక్సెస్ కాలేదు ఆయన ఏదో రకంగా మార్చాలనుకున్నారు కానీ కుదరలేదు అంటారా అతన్ని మారుస్తాం అతన్ని మార్చుతాం అంటే ఎందుకు మీరు ఆయన క్యారెక్టర్ని అనలైజ్ చేసిన తర్వాత మీరు అంటే మీరు చెప్పిన మాట వినకపోవడం వల్ల మీరు ఆ రకంగా ఒక నిర్ణయానికి వచ్చారా నేను చెప్పిన మాట ఏదో నాకు ఏదో అది కావాలి ఇది కావాలని కాదు ఎలా చేయడం కరెక్ట్ కాదు అది మార్చుకోవాలి మార్చుకోవాలి అని చెప్పాం అతను అసలు నా పదవే ఓడగొట్టాలని చూశాడు సరే చూసుకోవాలి అని చెప్పి నేను ఓపెన్గా చెప్పుడు ఈ ముఖ్యమంత్రికి కేంద్రంతో ఎంత సాన్నిహిత్యం ఉందో మీ అందరికీ తెలుసు కదా జాతీయ రాజకీయాల మీద ముఖ్యంగా బీజేపీ వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి నాకు ఒక విషయం ఆయనతోటి ఆయనతో ఉన్నాయా లేదా డెఫినెట్ గా సత్సంబంధాలు అంటే అన్ని అబద్ధాలు చెప్పి ఎవరంటే ఆయనకి అక్కడ బాగా కొమ్ము కాస్తున్నదే మీరు చెప్తున్నారు కదా సత్సంబంధాలు అనే విషయంలో జగన్ గారికి ఎవరు బాగా అక్కడ బ్యాకప్ ఉన్నారు కేంద్రంలో మోడీ అమిత్ షా గారా తెలియదు తెలిసింది చెప్పండి నిజంగా చెప్పండి ఇది అనేది పెద్ద విషయం రఘురామ్ కృష్ణ దాని చెప్పునని కూడా చెప్పా చెప్తే మళ్ళీ దాని వల్ల ఏదైనా సమస్యలు వస్తాయా రావచ్చు ఎవరి ద్వారా జగన్ గారి ద్వారా ఎవరి ద్వారా అయినా సరే జగన్ లేవాడిని నేను ఎప్పుడు పట్టించుకోను వదిలేసా బట్ మాట్లాడకూడదు కొన్ని మాట్లాడకూడదు ఐదు ఏళ్ళు గడిచాయంటే అక్కడ మీకు ఎలాగా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉందో కేంద్రంలో దానికంటే ఎక్కువగా జగన్ గారికి ఉందని ఒప్పుకుంటున్నారు అతనికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా అతని ఇన్ఫ్లుయెన్స్ అతనికే తప్ప నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే కానీ అతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కానీ చాలదు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ అంటారు ఏ విషయాల్లో పనిచేసి అతను అప్పులు తెచ్చుకోవడంలో పనిచేసింది అది ఒక్క విషయంలోనేనా నాకు కనిపించింది అది ఎందుకంటే గా తప్పులు చేశారు మొత్తం అన్ని రూల్స్ వైలేట్ చేశారు కాగోళ్ళు మొత్తుకున్నారు అయినప్పటికీ ఈ ఒక సంవత్సరంలోనే దగ్గర దగ్గర ఎనభై ఐదు వేలు తొంభై వేలు కోట్లు ఆల్రెడీ మరి అతను రుణం తెచ్చుకోగలిగాడు పచ్చి అబద్ధాలి సో మరి అంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు ఈ విషయాలు ఏం పట్టించుకోవట్లేదు అంటారా నేను కేంద్రాన్ని కామెంట్ చేయనండి ఎందుకు ఇతను తెచ్చుకోగలిగాడు అని నేను చెప్పాను అంతే అంటే ఆ వాళ్ళ పాత్ర కూడా ఉన్నట్టే కదా మీరు ఎన్న నేను ఏం చెప్పాను ఇతను అప్పులు తెచ్చుకోగలిగాడు అని చెప్పా అంటే అవతల వాళ్ళు ఇచ్చినట్టే కదా ఒకసారి కాదు ఐదు సంవత్సరాల పాటు అవును అందుకనే నేను అన్నా మీరు ఒక మాట అన్నారు దాంట్లో అంతరార్థాలు ఏమిటో మేమే వెతుక్కోవాలి అంతే అంతేనా నేను ఎతికి పెట్టను ఓకే ఒకటే మాట ఆ విషయంలో మటుకు లక్ష్మణ్ రేఖ దాటరు దాట ఎందుకంటే రాబోయే రోజుల్లో వాళ్ళతో పని ఉంది మీకు పని అని కాదు అంటే పని అంటే నేను అంటున్నా పొత్తులు ఈ రకంగా మీరు ఏదైతే ఒక వ్యూహం రచించారో దాంట్లో వాళ్ళ వాళ్ళు కరెక్ట్గా నేను ముందు నుంచి చెప్తున్నప్పుడు మీరందరూ పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారండి మరి మీరు నా రచ్చబడ్లు ఎన్ని చూసారో నాకు తెలియదు కానీ నాకు తెలుసు రెండు వేల ఇరవై రెండు జూన్ తొమ్మిది తర్వాత చాలా స్పష్టంగా నేను ఈ మూడు పార్టీలు ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తాయని చెప్తాను ఆల్మోస్ట్ క్లోజ్ టు టూ ఇయర్స్ కలిసే వెళ్తాయి కూడా చెప్పారు కలిసే వెళ్తాయి కలిసే వెళ్తాయి ఎందుకు ఏంటని అడగొద్దు కలిసే వెళ్తాయని అన్నా అప్పటి నుంచి కూడా నేను ఈ కూటమి తరపునే పోటీ చేస్తానని కూడా చెప్పాను నాకు ఒక్క డౌట్ అండి మీరు ముందే చెప్పగలిగారు ఈ విషయాన్ని కానీ అసలు విషయాన్ని చిన్న క్లారిఫికేషన్ అడుగుతున్నాను ఒకవైపు మూడు పార్టీలు కలిసి వెళ్తాయి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్తాయని మొదటి నుంచి మీరు చెప్తున్నారు రెండేళ్ళుగా మరి ఈ రెండేళ్ళుగా మీరు చెప్తున్నట్టు ఇక్కడ జగన్ గారిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నట్టు బీజేపీ వాళ్ళు ఇది ఫెడరల్ సిస్టంలో కొన్ని రెస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటాయి ఒకే ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి అంటే మరీ కసిగా కావాలి అని చేస్తే తప్ప చేయకూడదు ఇన్ ఫెడరల్ స్ట్రక్చర్లో ఉన్నాం కదా సో రాష్ట్రాలకు హక్కులు ఉన్నాయి రాజ్యాంగంలోనే రాష్ట్రానికి ఉన్న అధికారాలు సపరేట్గా ఉన్నాయి కేంద్రానికి ఉన్న అధికారాలు సపరేట్గా ఉన్నాయి ఒకే షెడ్యూల్ సెవెన్లో ఉమ్మడి అధికారాలు కూడా ఉన్నాయి సో కొన్ని సపరేట్ అధికారాలు ఉన్నాయి రాష్ట్రానికి సో ఆ బ్యాక్గ్రౌండ్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ మనం రాజ్యాంగంలో రాసుకున్నాం బట్ కొన్ని రాష్ట్రాల్లో ఆ రాజ్యాంగంలో కేంద్రానికి ఉన్న హక్కుల్ని స్ట్రిక్ట్గా ఇంపోజ్ చేయడం కొన్ని చోట్ల జరుగుతుంది ఇప్పుడు ఇదే రుణాల విషయంలో తెలంగాణ మీద ఉన్నంత స్ట్రిక్ట్గా ఆంధ్రాలో లేరు అది నిజమే బట్ ఈ ఫెడరల్ స్ట్రక్చర్ని కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా గౌరవిస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో అగౌరవపరచట్లేదు కానీ ఇదిగో ఇదిగోరా రూలు ఇదిగోరా రూలు అని చెప్తున్నారు మరి అది కరెక్టేనా రైటర్ ఆ నేను చెప్పట్లా జరిగింది చెప్తున్నాను అది మీరు అలా కాదు ఒక అనలిస్ట్ మేము రఘురామ కృష్ణరాజు గారిని ఎలా చూస్తామంటే నిష్పాక్షికంగా మీరు అనలిస్ట్ గా చూసినప్పటికీ కూడా కొంత రిస్ట్రైన్ ఉండాలి కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో కొంత రిస్ట్రైన్ ఉండాలి సంచేత ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు భీభత్సం తప్పులైతే సార్ ఇది కరెక్ట్ కాదని చెప్తాం లేదని చూసేసి ఉన్నట్టు ఉండి కొన్ని ఉంటాయి ఇది చూసేసి ఉన్నట్టు అట్స్ ఆల్ రైట్ అనే రేంజే కాబట్టి దాన్ని అంతా మీరు అన్నారా పంపించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్తో పోలిస్తే ఇప్పుడు బీజేపీ ఏ రకంగా వ్యవహరిస్తుంది కేంద్రంలో అనే దాని మీద నాకు మోడీ గారు అనే వ్యక్తి నాకు విపరీతంగా ఆయన నచ్చాడండి సో ఆయన ఆయన వ్యక్తిగతంగా చూసుకుంటాను నమస్కారం పెడతారు వ్యాభ్యాసాలు జరుగుంటాయి కానీ వ్యక్తిగతంగా ఆయన్ని అధికార ఆయన అధికార హోదాలో ఆయన ప్రధానమంత్రి ఛాంబర్లో ఎన్నో మూడు సార్లు కలవటం జరిగింది ఆన్ వన్ ఒకసారి కలిసిన తర్వాత అంతే అది జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూసినోడు మళ్ళీ ఈ జీవితంలో చూడకూడదనుకుంటాడు ఈయన ఒకసారి కలిసినప్పుడు చచ్చిపోయేదాకా మర్చిపోడు మోడీ ఆయన అంత స్టేచర్ ఉన్న వ్యక్తి ప్రపంచంలోని టాప్ టెన్ విశిష్ట వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆయన ూబ్లోకి వెళ్తే మూడుసార్లు కూడా ఆయన లేచి నుంచుని రిసీవ్ చేసుకుని మళ్ళీ సమావేశం ముగిసిన తర్వాత తలుపు దాకా ఆయన వచ్చి ఆయన సీఎఫ్ చేస్తారు సో సంస్కారాన్ని మీరు బాగా గౌరవిస్తారు అంతే ఆ సంస్కారానికి ఎవడైనా దాసోహం ఎవడైనా దాసోహం అవ్వాల్సిందే ఆయన ఏంటి ఆయన స్థాయి ఏంటి సమాజంలో ప్రపంచంలో ఆయనకు ఉన్న గౌరవం ఏంటి పక్కువరే తెలియదు జగన్మోహన్ రెడ్డి వాడు బట్ ప్రపంచంలోనే ఈజ్ వెల్ నోన్ అటువంటి వ్యక్తి మేము ఎంపీనే మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీనే ఇతను ఎంపీని పురుగులు చూసినట్టు చూస్తాడు నన్నను కాదు అతను ప్రజలందరినీ కూడా పురుగులు చూసినట్టే చూస్తాడు ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ పురుగులతో పని కాబట్టి ప్రేమగా చూస్తాడు తర్వాత రకల ప్రకారం చూస్తాడు మోడీ గారంటే ఉన్న గౌరవం వలన నేను భారతీయ జనతా పార్టీని ఇష్టపడతాను అలాగే చంద్రబాబు నాయుడు గారిలాగా కష్టపడే వ్యక్తులు ఇవాళ రోజుల్లో చాలా అరుదు సో మరి రాష్ట్రం ఈ అంధకారం నుంచి బయటపడాలి అంటే ఒక గుడ్డు చాకరీ చేసే వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండటం చాలా అవసరం సో ఆ గ్యాప్ ఫిల్ చేయగలిగిన వ్యక్తి భవిష్యత్ తరాల కోసం ఆలోచించి కష్టపడి పనిచేసే వ్యక్తి ఈ సమకాలీన రాజకీయాల్లో మరి ఈ రాష్ట్రంలో ఆయనలో నేను చూశాను మోడీ గారు చాలా సంస్కారమైన వ్యక్తి ఒక ఎంపీగా నేను వెళ్తే దేచి నిలబడి ఆయన సాధారణంగా ఆహ్వానించారు అంటే ప్రపంచ స్థాయిలో అందరు గౌరవించే వ్యక్తి ఒక మామూలుగా వచ్చిన వ్యక్తి వాళ్ళందరితో మామూలుగా బిహేవ్ చేస్తున్నారు అనేది మీరు చెప్పారు కానీ ఇదే మోడీ గారిని మిగిలిన వాళ్ళు ఏదన్నా అంటే పర్వాలి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలు ఏ రకంగా విమర్శిస్తున్నాయో చూస్తున్నారు మీరు జగన్ గారి మీద ఏదైతే నెయ్యంతా అని చెప్పి అంటున్నారో ఆయన మీద లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అంటున్న మాటలు మీరు వింటున్నారు కదా ఎవరు కామెంట్ చేసినా నా ఉద్దేశంలో వాళ్ళెవరు మోడీ గారిని కలవకుండా మాట్లాడిన మాటలు తప్ప ఒకసారి వ్యక్తిగతంగా వారిని కలిసిన తర్వాత వారి సంస్కారాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఎవరు అలా మాట్లాడతారు ఉదాహరణలు చెప్తున్నారు ఆయన వచ్చిన తర్వాత ప్రధాన అయిన తర్వాత సిబిఐ కేసులు ఐటీ దాడులు చేయించి అందరినీ బెదిరిస్తున్నారు అనేది ఒక ఆరోపణ మోడీ గారి మీద రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన తన ప్రభుత్వం కాకుండా బీజేపీ ప్రభుత్వం కాకుండా వేరే ఎవరైనా అధికారంలో ఉంటే వాళ్ళని ఏ రకంగా వేధించి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టారో రెండు మూడు ఇన్సిడెంట్స్ని వాళ్ళు కోర్టు చేసి చూపిస్తుంది మహారాష్ట్రతో పాటు ఈ రకంగా ఎవరు ప్రతిపక్షమే లేకుండా చేయాలనేది ఆయన నియంతృత్వ ధోరణికి ఒక ఉదాహరణ అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఉదాహరణలతో చెప్తున్నారు వాళ్ళు దాని మీద మీరు ఏమంటారు ఎంతసేపు జగన్ గారి గురించి అన్ని మాటలు అన్నారు రఘురామకృష్ణరాజు గారు ఇది ఉదాహరణలు చూపించినా కూడా ఎందుకు అనట్లేదు అన్న ఎందుకంటే నేను ఆయన భక్తులు కనుక అంటే అలా ఉంటుందా అయితే ఒక రకంగా వాళ్ళు వాళ్ళు అయితే ఒక రకంగా ఉంటుందా డెఫినెట్ గా ఉంటుందేమో మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అండి ఎందుకంటే నేను నేను చూసే దృష్టిలో మోడీ గారు ఒక అద్భుతమైన వ్యక్తి పోనీ మోడీ గారిని పక్కన పెట్టేద్దాం బీజేపీ ఈ రకంగా చేయడం కరెక్టా మీరన్నా బీజేపీ వేరే మోడీ వేరే అన్నారు కదా ఏమో వాళ్ళు అలా అనుకుంటున్నారని నేనైతే అనుకోవట్లా జరిగిన ఇన్సిడెంట్స్ మనకు ఉదాహరణగా ఉన్నాయి కదండి ఉన్నాయా లేదా ఏమో ఇప్పుడు నా కళ్ళ ఎదురుకుండా ఒక పెద్ద కొండలాగా ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న సురుడు కనపడుతున్నారండి బియాండ్ దట్ మరి నేను మీ అంత ఢిల్లీలోనే ఉన్నారు మీరు ఎంతకాలం నేను ఎంపీ నేను ఆంధ్రప్రదేశ్ సెంట్రిక్ ఎంపీని నా ఫోకస్ అంతా ఆంధ్రా మీద ఢిల్లీ రాజకీయాలు అసలు తిరిగి కూడా చూడరు మరి ఈ దేశ రాజకీయాల మీద కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడిన దాఖలాలు కూడా ఉన్నాయి కదా మీరు మరి అలా అప్పుడు ఆ మాటలు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ విషయం గురించి నేను దేశ రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా పార్లమెంట్లో ఫస్ట్ టూ ఇయర్స్ నేను ఎక్కువ మాట్లాడా తర్వాత నాకు అవకాశం కూడా ఇవ్వకుండా వీళ్ళు మొత్తం రెస్ట్రిక్షన్స్ పెట్టేసి అక్కడ ముందే లెటర్లు ఇచ్చి వీళ్ళకి అవకాశం ఇవ్వొద్దో వచ్చు ఇవ్వద్దో వచ్చని కూడా పెట్టారు నేను మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా జీరో అవర్లో ఆటలో నేను మోడీ గారు మెచ్చుకోవడం తప్పులేదు ఎందుకంటే మీరే కాదు ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రధాన అవుతాయని అన్ని సర్వేలు చెప్తున్నాయి ఎందుకు మంది ప్రజలు లైక్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు అని ఓకే కానీ దాంతో పాటు ఏదన్నా లోపాలు ఉంటే దాన్ని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా అది